ఎప్పుడు రాని విధంగా నిన్న వర్షాలు విపరీతంగా పడినాయి. దానివల్ల పెద్ద ఎత్తున మంగళగిరి పట్టణంలో నీరసం జరిగింది. కొండ నుంచి కూడా నిన్న ఒక రాయి జారి ఒక తల్లి చనిపోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం తరఫున మీ అందరం వెళ్ళి కూడా ఆ కుటుంబానికి ఆదుకునే దానికి 5 లక్షల రూపాయలు చెక్ కూడా ఇస్తాం జరిగింది. మంగళగిరి ప్రజలందరూ తెలుసు, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 450 కిలోమీటర్లు పూడిక తీశాం. గత 5 సంవత్సరాలు ఎప్పుడు జరిగిన విధంగా పూడిక తీశాం. దానివల్ల చాలా వరకు వరద తగ్గించి వెళ్ళాం, కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా వస్తున్న సమస్యలు అనేక ఉన్నాయి. ఈ పూడిక తీసేదానికి దాదాపు 50 లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. దీంట్లో 32 కిలోమీటర్లు మేజర్ డ్రైన్లు, 250 కిలోమీటర్లు మీడియం డ్రైన్లు, 153 కిలోమీటర్లు మైనర్ డ్రైన్ ఈ పూడిక కూడా మేము తీస్తాం జరిగింది. ఇంత తీసిన తర్వాత కూడా దాదాపు 11 ప్రాంతాల్లో కొంచెం నీరు వచ్చి ఆగుతాం జరిగింది. నేను అధికారులతో నిన్నటి నుంచే నేను క్లోజ్గా మానిటరింగ్ చేశాము. ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశాం. 8 జేసీబీలు, ఎక్స్కవేటర్, ఆయిల్ ఇంజిన్లు, ఎలక్ట్రికల్ ఇంజిన్లు, అదేవిధంగా పంపులు కూడా పెట్టాం. 7 స్పెషల్ టీమ్స్ కూడా రిలీఫ్ మెజర్స్ చేసేదానికి కూడా ఒక టీంలు ఏర్పాటు చేశాం. మీడియా మిత్రులు అందరూ చూసుంటారు, నిన్న కూడా మీరు బయటకు వచ్చే పరిస్థితులు లేదు, కానీ అధికారులు, పోలీసులు, పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు అందరు బయటకు వచ్చారు. అందరు కూడా ప్రజలకు సేవ చేశారు. ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఎక్కువ నీరు వచ్చి వంటలు కూడా చేయలేకపోతున్నారో వాళ్ళకి భోజనాలు కూడా అందిస్తున్నాం. 2-3 దగ్గర నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది, వాటర్ ట్యాంకర్లు అవసరం ఉందంటే గంట లోపలనే మేము అందరం కూర్చొని రివ్యూ చేసి అది కూడా పంపిస్తున్నాము. కానీ ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. లోతని ప్రాంతంలో ఇంకా నీరుంది, వర్షం కూడా వచ్చే వారం అంతా వర్షం కూడా ఉందంటున్నారు. లోతని ప్రాంతంలో ముందల ఆయిల్ ఇంజిన్లు ఇంకా అదనంగా తెప్పించి ఆ నీరంతా కూడా తోడేయమని చెప్పాను. దాంతోపాటు ఇప్పుడు అసలు పని మాకు మొదలవుతుంది, శానిటేషన్ పెద్ద ఎత్తున చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకూడదు, మలేరియా, డెంగ్యూ ఇష్యూస్ లేకుండా చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. దానికి అనేక కార్యాచరణలు మేము రూపొందించాం. త్వరలోనే ఆ మిస్టింగ్ అంటే పైన ఒక లేయర్ ఆఫ్ మిస్ట్ వేస్తే లావా ఫామ్ అవ్వదు, ఈ డెంగ్యూ మలేరియా రాదు. అధికారులు కూడా నేను చెప్పాను, టిట్కోయిల్లో కూడా మీరు చూస్తే రోడే కొట్టేశాం నీరు వెళ్ళేదానికి. మాకు కూడా ఒక అవగాహన వచ్చింది, ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి. రాబోయే రోజు మీ అందరూ తెలిసిన ఒక మాస్టర్ ప్లాన్ మంగళగిరి కోసం ఏర్పాటు చేస్తున్నాను. ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా డ్రైనేజ్ వ్యవస్థ, ఎక్కడ నీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నీరుని శుద్ధి చేయాలి, దానిపైన మేము అందరం ఆల్రెడీ డిస్కషన్ కూడా చేస్తాం జరుగుతుంది. రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా కొన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతున్నాయి. నేను అనుకునేది ఈ ఒక్కరోజు పడుతుంది అనుకుంటున్నా మొత్తం నీరంతా తీసేదానికి. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా నేను మాట్లాడాను. అన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పటికీ ఛార్జ్ అయిపోయినాయి, పెద్ద ఇష్యూ ఉండదు. అగ్రికల్చర్ది ఒక పద్ధతి ప్రకారం ఇస్తాం. డొమెస్టిక్ మటుకు మళ్ళీ 24 గంటల కరెంట్ మేము ఇస్తున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే మన డిపార్ట్మెంట్ కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టారు, ప్రజలు వాళ్ళ దృష్టి తీసుకొస్తే ఇమీడియట్గా అధికారులు నేను పంపిస్తాను. 24 గంటలకు కరెంట్ ఇస్తాం, కానీ మీ ఆరోగ్యం కానీ మీ ఆహారం కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమవుతాను. అన్న ఫస్ట్ ఎక్కడైతే నీటి సమస్య ఉందంటే లోయింగ్ ఏరియాస్లో ఉంది. వాటర్ ట్యాంకర్లు అంటే ఎంటీఎంసీకి ఒక 3-4 ట్యాంకర్లు ఉన్నాయి. పార్టీ పరంగా అంటే గత 5 సంవత్సరాలు మేము ఒక 5-6 ట్యాంకర్లు నడుపుతున్నాం, 2 కలిపేయమన్నాను. కూర్చుని ఎక్కడ పంపించాలనే డెడికేటెడ్గా పెట్టేసి ట్రిప్ స్టార్ట్ చేయమని ఇప్పుడే చెప్పేశాను. ఇంకో గంటల ట్రిప్స్ ప్రారంభమవుతాయి. కొంచెం వాటర్ లెవెల్ రిసీడ్ అయిన తర్వాత ఎక్కడ లీక్లు అవుతున్నాయి పైప్స్, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో తెలుసుకుని అది కరెక్ట్ చేస్తాం. అంటే వాస్తవంగా మనం మంగళగిరిలో చూస్తే తరతరాలుగా కొన్ని ప్రాంతాల ఆక్రమాలకి గురైన విషయం మనందరికీ తెలిసింది. కొత్త రత్నాల చెరువు ఆక్రమాలకి గురైంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు అది తొలగిస్తాం కాదు, శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకాల్సిన అవసరం. సో ఏ మంగళగిరి నీరంతా వచ్చి రత్నాల చెరువులోకి వెళ్తుంది, ఆ నీరంతా పొంగి ఊర్లోకి వస్తుంది. అట్లా కాకుండా అది ఎట్లా తీసుకెళ్లాలని దానిపైన మేము డిస్కస్ చేసి నెంబర్ 1. నెంబర్ 2, భూగర్భ డ్రైనేజ్ గతంలో డిజైన్ చేసింది ఏంటంటే నీరంతా తీసుకెళ్ళి సింగిల్ అవుట్లెట్ ఇచ్చారు, అది కరెక్ట్ కాదు. నా అభిప్రాయం, అధికారుల అభిప్రాయం కూడా అది కరెక్ట్ కాదు. గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారి అభిప్రాయం కూడా అది కరెక్ట్ కాదు. డీసెంట్రలైజ్ చేస్తే మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది, ఎక్కువ దూరం తీసుకెళ్ళాల్సిన
వాళ్ళు పొంగేదానికి ఆస్కారం ఉండదు. సో అది కూడా మేము స్టడీ చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజ్ ఇవ్వాలి, నీరు ఇస్తానని హామీ ఇచ్చా. ఇంకో 2-3 ఇన్నోవేటివ్ వర్క్ కూడా మేము చేద్దాం అనుకుంటున్నాం అండర్ గ్రౌండ్ ద్వారా. అవన్నీ ఒక కొలిక్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నేను దేనికి లేదు. లేదు లేదు అక్కడ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ మీరు అన్ని కరెక్ట్. ఏమైందంటే ఆ మురికి నీరు అంతా వెళ్ళేసి మనకి ఇరిగేషన్ కెనాల్లోకి కనెక్ట్ అయిపోయి ఆ మురికి నీరు అంతా పొలాల్లోకి వెళ్తుంది అని నాకు తెలుసు. అపార్ట్మెంట్ వాళ్ళు నాకు చెప్పారు, రైతులు కూడా నాకు చెప్పారు ప్రచారం జరిగేటప్పుడు. దాని అన్నిటికీ భూగర్భ డ్రైనేజ్ చేయాలి. అది ఆల్రెడీ డిజైన్ చేస్తున్నాం, ఆ డిజైనింగ్ వర్క్లో ఉన్నాము. నేను కూడా అధికారులు చెప్పింది ఏంటంటే రేపు గ్రోత్ ఎక్కువ రాబోతుంది మంగళగిరి ప్రాంతం మొత్తం. రాజధానిగా ఆనుకుని ఉంది కనుక విపరీతంగా అపార్ట్మెంట్లు కానీ ఎన్ని ఎక్కువ మన ప్రాంతంలో రాబోతుంది. రాబోయే డిమాండ్ ఏంటి అంటే ప్లానింగ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, ఎన్ని అపార్ట్మెంట్లు రావచ్చు, ఎన్ని ఇళ్ళు రావచ్చు, ఆ నీరంతా ఎట్లా భూగర్భ డ్రైనేజ్ నీరంతా ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడ శుద్ధి చేయాలి, అది డిజైన్ చేయమని నేను చెప్పాను. ఆ మాస్టర్ ప్లాన్ ప్రజలు ఉన్నారు అంటే అన్ని. ఇప్పుడు మళ్ళీ వీ హావ్ టు గో ఇన్ టు డెప్త్ అన్న. నాకంత ఇంకా సబ్జెక్ట్ మీద దాని వరకు నాకు గ్రిప్ రాలేదు. నేను కూడా స్టడీ చేస్తున్నా. రూల్స్ ఏమైనా అమెండ్ చేయాలంటే చేద్దాం. ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు హైదరాబాద్లో అయితే కమర్షియల్ బిల్డింగ్స్ వాళ్ళ వాటర్ ట్రీట్ చేసి వదలాలి. రూల్ అది అపార్ట్మెంట్లో నాకు అంత ఐడియా లేదు కానీ మాకు కమర్షియల్ బిల్డింగ్ ఉంది కనుక నాకు ఐడియా ఉంది. వాటర్ ట్రీట్ చేసే ట్రీటెడ్ వాటర్ వదిలిపెట్టాలి. దట్ ఈస్ ద రూల్. అది బాబు గారు తీసుకొచ్చిన రూల్, 99లో ఇప్పుడు తీసుకొచ్చినట్టున్నారు. అదే చట్టం ఇప్పుడు కూడా వెళ్తుంది. మంగళగిరిలో కూడా విల్ రివ్యూ దాట్. బట్ కట్టిన దానికి మనం ఏం చేయలేం, కట్టుపోయేదానికి ఏం చేయాలి అని చేసి మన డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఏర్పాటు చేయాలి. అంటే డౌట్ అవునమ్మా. దానికి ఏంటంటే అన్న, ఇప్పుడు మీరు చూస్తే కొండపురంకు నొలకపేట అంతా చూస్తే అది అంతా అటవీశాఖ భూమి. సో అక్కడ కూడా నేను మన ప్రజావేదిక మీటింగ్లు పెట్టుకున్నప్పుడు, ప్రజా దర్బార్ మీటింగ్లు నేను పెట్టుకున్నప్పుడు అక్కడ ప్రజలతో నేను కూర్చొని మాట్లాడుకోను. అదేంటంటే ముందు డీనోటిఫై చేయాలి. దానికి ప్రాసెస్ ఉంటుంది. డీనోటిఫై చేస్తే దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ 1:3 మేము చూపించాలి. దాని తర్వాత మాకు ఆ భూమి ప్రభుత్వానికి వస్తుంది. అప్పుడు డ్రైన్లు కానీ రోడ్లు కానీ వేసేదానికి అవకాశం ఉంటుంది. గత శాసనసభ్యులు ఎవరు పట్టించుకోలేదు. 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు దాని గురించి ఇప్పుడు పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఆ బాధ్యత నాకు వచ్చింది, తప్పనిసరి నేను చేస్తాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానికి డ్రైన్స్ వేయాలి, వాటర్ కనెక్షన్ వేయాలి, అప్పుడు రోడ్ వేయాలి. అది నేను చేస్తాను. చేసి ఒక విషయం, ఆ వాటర్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇప్పుడు మాకు ఐడియా వచ్చింది. అంటే ఇప్పుడు వాస్తవంగా ఇంత వర్షం పడింది కనుక మాకు కూడా ఐడియా వచ్చింది. ఓహో ఇంత ఈ నీళ్ళు ఇక్కడ ఆగిపోతుంది ఇట్లా. అధికారులు అందరూ కూడా ఇప్పుడు సార్ కూడా 3 రోజులు తిరుగుతున్నారు. మా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కూడా ఫీల్డ్ ఉన్నారు, తిరుగుతున్నారు, అన్ని చూస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా వచ్చేప్పుడు కారులో అదే డిస్కషన్ చేశాం. సో ఎక్కడికి వెళ్ళాలి, నీరు ఎట్టు నుంచి ఎట్టు వస్తుంది అనేది కూడా డిస్కస్ చేశాం. ఒక సిస్టమ్ ఏర్పాటు అంటే శాశ్వతమైన పరిష్కారం నేను చూపిస్తాం. ఇప్పుడు మంగళగిరిలో సుమారుగా మాకున్న సమాచారం మేరకు పెద్ద చెరువులు అంటే 20 చెరువులు మనం ఉన్నాయి. దాంట్లో కొన్ని అక్రమాలు గురైనాయి, కొన్ని ఇంకా చెరువులుగా ఉన్నాయి. కానీ పూడిక తీల ఇన్నాళ్ళు పట్టించుకోవాలి. అది కానీ మిమ్మల్ని అందరూ నడుతున్నాం మీడియా మిత్రులు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మేము తీసినంత పూడికి తీశారండి. 5 సంవత్సరాలు ఎప్పుడైనా తీశారా? మీరే ఆలోచించిన పూడికి కానీ తీయకుని ఉంటే ఈరోజు మంగళగిరి టౌన్ మొత్తం ఫ్లడ్డింగ్ అయింది. పూడిగా తీసుకుంది, వాటర్ ఫ్రీగా ఫ్లో. ఇన్ఫాక్ట్ NHAI డ్రైన్ పూడికి కూడా మేము తీస్తున్నాం. మీరు చూసారు లేదు, జనసేన పార్టీ ఆఫీస్ వైపు ఉన్న డ్రైన్ అంతా కూడా ఓపెన్ డ్రైన్, పూడిక అధికారులు పెట్టి తీపిస్తున్నారు. ఎందుకంటే వాటర్ ఫ్లో స్మూత్గా అయిపోతున్నాయి. సో పూడిక తీక ఇబ్బంది పడ్డాం. మీకు గురపడక్ట్ కూడా గతంలో ఎవరు పట్టించుకోలేదు. మేము తీపించే కనుక వాటర్ ఈజీగా ఫ్లో అవుతుంది, మీరు గమనించారు లేరు. కానీ సరిపోలేదు. వాస్తవంగా ఎంత వర్షం పడినా నీరు ఇంట్లోకి వెళ్ళకూడదు కదా అనేది నాకున్న ఆలోచన. కానీ గతంలో కొన్ని క్వారీ ఏరియాలో ఇల్లు కట్టేశారు. అంటే చుట్టుపక్కల కొండ ఉంది, మధ్యలో నీళ్లు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అయినా ఎట్ట చేయాలో మీరు వర్క్ ఇట్ అవుట్, కొంచెం సిస్టమేటిక్గా చేయాలి చేస్తాం.